ఈరోజు నేను మీకు ఒక కొత్త వెరైటీ చూపిస్తున్నానండి. హార్వెస్ట్లో చూడండి ఎంత బాగుందో, చూడ్డానికైతే భలే ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ టైం వేశాను మన గార్డెన్లో, అంటే 3 మంత్స్ అయింది ఇది పెట్టి. చూడటానికి కొంచెం క్యాబేజీలా కనిపిస్తున్నాయి కదా ఆకులు, అవి చాలా పెద్ద ఆకులు. చెట్టు కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి, ఎంత చెట్టు వచ్చిందో. పైకి ఒక పిల్లర్ మాదిరిగా, అంటే ఒక పోల్ లాగా వస్తుందన్నమాట. సో ఇలా ఆకుపక్కని ఒక్కొక్క, ఇవి బ్రెజిల్ స్ప్రౌట్స్ అంటారండి వీటిని, ఒక్కొక్క క్యాబేజ్ అంటే చిన్ని క్యాబేజీస్ అన్నమాట. ఒక్కొక్క ఆకుపక్కని ఒక్కొక్క క్యాబేజీ, ఆ చిన్న చిన్నవి. ఈరోజు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను. ఆకులన్నీ, ఆకులు ఉన్నా కూడా మనం హార్వెస్ట్ చేయొచ్చు, కానీ మీకు క్లియర్గా కనిపించడం కోసం నేను కింద చాలా వరకు తీసేస్తున్నానమాట ఆకుల్ని. ఇవి కూడా క్యాబేజీ లాగే సీడ్స్ ఉంటాయండి, మనకి ఆవాల మాదిరిగానే. ఈ కాలీఫ్లవరు క్యాబేజీ, నాపు క్యాబేజీ కానీ లేదంటే ఈ బ్రెసిల్స్ కానీ ఏవైనా సరే అన్నీ ఒకేలా ఉంటాయి చూడ్డానికి, చిన్ని చిన్ని ఆవాల్లా ఉంటాయి. మనం ఇవి అక్టోబర్ నవంబర్లో పెట్టుకుంటే, వింటర్ సీజన్లో అంటే నేను కొంచెం లేట్గా పెట్టాను అందుకని హార్వెస్ట్ కూడా కొంచెం లేట్ అయింది. చూడండి చేతిలోకి ఎలా వస్తున్నాయో. అన్ని కనుపులు కనుపులుగా ఇట్లాగే ఉంటాయన్నమాట, చిన్ని చిన్ని పొటాటోస్ లాగా. కొంచెం గట్టిగా, అంటే ఫస్ట్ టైం హార్వెస్ట్ కదా, ఇట్లాగా తీస్తే వచ్చేస్తాయి అనుకున్నాను నేను, ఈజీగా వస్తున్నాయి. కానీ కొంచెం ఇట్లా గట్టిగా కొంచెం ప్రెస్ చేసి తీయవలసి వస్తుంది. చూడండి అవి చిన్ని, మనం వాటిని విప్పి చూస్తే సేమ్ ఈ క్యాబేజీ మాదిరిగానే పొరలు పొరలుగా, ఒక ఆకుపైన ఒకటి, ఒకదాని మీద ఒకటి అట్లా ఉంటాయన్నమాట. కట్ చేస్తే లోపలంతా లేయర్ లేయర్గా అలాగే అనిపిస్తుంది. సేమ్ మనం పెద్ద సైజు క్యాబేజీని కట్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకా చెట్టు స్టార్టింగ్ అండి, ఒక 2-3 ఆకుల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఇప్పుడు ఒక ఫస్ట్ హార్వెస్ట్ చేసాము, ఇది ఇట్లాగే ఉంటుంది, మళ్ళీ వస్తాయన్నమాట. చెట్టు పైకి వెళ్ళే కొద్ది అలాగ ఆకులు పక్కని అవి క్యాబేజెస్ వస్తూనే ఉంటాయి. మనం అక్టోబర్లో పెట్టుకుంటే సెప్టెంబర్లో కానీ జనవరికి అంతా మంచి హార్వెస్ట్ వస్తుంది. ఈ సీజన్ మార్చి వరకు తీసుకోవచ్చు అనమాట, అంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెం లేటుగా పెట్టాను, ఆల్రెడీ మార్చికే మనం ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఏప్రిల్ అలా ఎండలు ఎక్కువయ్యే కొలది ఏమైనా తగ్గుతుందేమో తెలియదు, ఫస్ట్ టైం కదా చూడాలి. చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తీస్తే వస్తున్నాయి. కొన్ని ఎట్లా అంటే వచ్చేస్తున్నాయి చేతికి, కొన్ని ఇంకా కొంచెం గట్టిగా అనవలసి వస్తుంది అన్నమాట. చెట్టు చూడండి ఎంత ఉందో, కింద నుంచి పై వరకు అసలు ఆకులతోనూ చెట్టు అసలు భలే ఉంటుంది. ఇది ఇంకొకటి అండి, 2 మూడో పెట్టాను, కొన్ని ఇంకా చిన్నగా ఉన్నాయి. ఈరోజు దీనికి కొంచెం తక్కువే వస్తాయి హార్వెస్ట్, అది పెద్దది దానికి ఎక్కువ వచ్చాయి. దీనికి కొంచెం తక్కువ, నెక్స్ట్ టైంకి దీనికి ఎక్కువ వస్తాయి. చూడండి ఎన్ని వచ్చాయో.
చెట్టంత చూడండి ఎలా ఉందో, మొత్తం ఆ ప్రతి ఆకు పక్కన ఒకటి వస్తాయి. ఇంకో 15 డేస్కి అలాగా మళ్ళీ ఇవి రెడీ అవుతాయి అన్నమాట. కొంచెం రెడీ అయితే ఈజీగా వచ్చేస్తున్నాయండి చేతుల్లోనికి, చిన్నగా ఉంటే మాత్రం కొంచెం గట్టిగా తీయవలసి వస్తుంది. చూసారా ఎలా ఉన్నాయో, చిన్ని చిన్ని క్యాబేజెస్, కనీసం ఒక 100 అన్న వచ్చి ఉంటాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి కదా. కర్రీ చేసి కూడా మీకు చూపిస్తాను వీలైతే. హలో అండి, గుడ్ ఈవినింగ్, నేను అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హార్వెస్ట్లో నెక్స్ట్ టమాటోస్ రెడీగా ఉన్నాయండి. టమాటోస్ హార్వెస్ట్ చేసుకుందాం. లాస్ట్ టైము ఒకసారి తీసాం కదా, ఇది రెండో హార్వెస్ట్ అనమాట. ఈరోజు చూడండి ఎంత బాగా ఎంత మంచి కలర్తో వచ్చాయో, గుత్తులు గుత్తులుగా వచ్చాయి టమాటోస్ అయితే. బరువుకి అయితే కొన్ని కొమ్మలు విరిగిపోతున్నాయి, ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే విరిగిపోతున్నాయి అన్నమాట. కలర్ కూడా చాలా మంచి కలర్ అండి టమాటోస్ అయితే. కింద వరకు చూడండి సపోర్ట్ ఇచ్చినా సరే, బ్యాగులు కిందకి ఇంకా ఇట్లా పైకి లేపాలని చూసినా విరిగిపోతాయేమో అని భయం, ఎందుకంటే నిండుగా ఉన్నాయి కదా కాయలతోని. కొన్ని చెట్లకు వచ్చాయి, కొన్ని ఇంకా కొంచెం లేట్గా పెట్టానమాట. అన్నీ ఒకేసారి వచ్చేసినా మనకి ఒకసారికే అన్నీ హార్వెస్ట్ వచ్చేసినా వేస్ట్ అయిపోతాయి. సో ఇవి అయ్యేటప్పటికి అవి స్టార్ట్ అవుతాయి. ఆ చివరి కూడా కొంచెం కాయలు వస్తున్నాయి, అందుకని ఒక 15 రోజుల గ్యాప్తో పెట్టానమాట. అన్నీ ఒకేసారి పెట్టకుండా ముందు ఒక 5 బ్యాగ్లో పెట్టాను. ఇప్పుడు ఇవి రెడీగా వస్తున్నాయి, హార్వెస్ట్కి వస్తున్నాయి. ఇవి వస్తూనే ఉంటాయి, అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవి అయిపోయే టైంకి అవి అందుకుంటాయి. చూడండి గుత్తులు గుత్తులు అన్నీ, అసలు ఎంత బాగున్నాయో టమాటోస్. టమాటోలు అంటే ఎండకి కొంచెం వడలిపోయినట్టు, ఆకులు మాడిపోయినట్టు అవుతున్నాయి అని అడుగుతున్నారు కామెంట్లో. సమ్మర్లోని కొంచెం షేడ్లో పెట్టుకుంటే మంచిదండి టమాటోస్కి, పార్షియల్ షేడ్లో పెట్టుకుంటే మంచిది. అలాగే లైట్గా 1 లీటర్కి 1/2 స్పూన్ కానీ, లేదంటే 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ వేసి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే మాడిపోతే ఆకులు మాడిపోయినవన్నీ తీసేస్తూ ఉండాలి అన్నమాట. ఎప్పటికప్పుడు మాడిపోయిన ఆకుల్ని తీసేయాలి. చెట్లకేమో కొంచెం మట్టిలోనే వేయొచ్చు. 1 స్పూన్ చెప్పిన బ్యాగుకి, ఇప్పుడు ఇంత బ్యాగ్ ఉందనుకోండి, 1 స్పూన్ వేయొచ్చు. అలాగే నీటిలో కలిపి కూడా వేయొచ్చు. 1 లీటర్కి 1 స్పూన్ చెప్పిన వేసుకొని స్ప్రే చేస్తే కలర్ వస్తాయి అన్నమాట టమాటోస్. మంచి కలర్ వస్తాయి, గ్రీన్గా ఉంటాయి అన్నమాట. చెట్లు కూడా పచ్చగా ఉంటాయి. తర్వాత వీటితో పాటు ఏదైనా షేడ్ నెట్ అన్న వేసుకోవాలి, లేదంటే పెద్ద చెట్ల కిందన్న పెట్టుకోవాలి. డైరెక్ట్గా సన్లైట్ పడితే ఈ వేసవిలో వేడికి ఆకులన్నీ కాలిపోయినట్టు అయిపోతాయి అన్నమాట, మాడిపోతాయి. ఆ పచ్చదనం ఉండదు చెట్టులోని, అంత ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి. అలాగే 2 పూట్ల నీళ్లు వేయాలి. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలి. అంటే ఏవైనా సరే లైట్గా కొంచెం వారం వారం, నేను మీకు ఇంకా కొన్ని ఫెర్టిలైజర్స్ చూపిస్తాను ఈ సమ్మర్లో ఇచ్చేవి. ప్రతి వారం తక్కువ వాటర్లో వేసి, అంటే 1 లీటరు లిక్విడ్కి 10 లీటర్లు నీళ్లు వేసి ఎవ్రీ వీక్ అలా ఇస్తూ ఉంటే మనకి మంచి హార్వెస్ట్ వస్తుందన్నమాట. చూసారా ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో, చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఈ మాత్రం వస్తే సరిపోతాయండి మనకి, వారానికి 1-2 సార్లు వస్తే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అన్నీ ఒకేసారి పెట్టుకున్నా వేస్ట్ అయిపోతున్నాయి. అలాగే ఇక్కడ పపాయి వచ్చాయి 2. లాస్ట్ టైం 1 వచ్చింది, ఇది ఒక ఈసారి 1-2 ఉన్నాయన్నమాట రెడీగా. ఇవి 1-2 రోజులు ఇంట్లో పెట్టుకుంటే కలర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈరోజు పపాయలు 2 హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ దొండకాయలు చూడండి, ఇది ఒకే ఒక తీగ గుత్తు, ద్రాక్షపళ్ళ గుత్తులాగా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, 1/2 కిలో కాయలు ఉంటాయి ఈ ఒక్క తీగకే. దొండపాత అయితే ఎప్పుడు ఇలాగే వస్తుంది, చాలా తక్కువ తీగే ఉంటుంది, కాయలు మాత్రం బాగా వస్తాయి.
చూడండి, ఒక్క తీగలోనే మనకు అసలు ఎన్ని కాయలు వచ్చేస్తాయో, అంత బరువుకి వేలాడుతున్నాయి అవన్నీ కాయలే. చూడండి ఇలా ఎలా కనిపిస్తున్నాయి. ప్రతి ఆకు పక్కనే ఒక కాయ వస్తుంది, వెరైటీ ఎప్పుడు అంతే. కాయల బరువుకి కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి. ఇవి నాటు దొండండి. ఇవి కొంచెం షార్ట్గా అంటే కొంచెం పొట్టిగా లావుగా ఉంటాయి ఈ వెరైటీ. పెన్సిల్ దొండ అయితే సన్నగా పొడుగ్గా ఉంటాయి. కానీ ఈ దొండకాయలు కూడా టేస్ట్ బాగుంటాయి. చూడండి ఇది నేను కాయలు తీసేసిన తర్వాత ఎవ్రీ వీకు లేదంటే 2 వారాలకోసారి దీనికి ఎక్కువగా కౌడంగ మెన్యూర్ ఇస్తానండి దొండపాదికి. ఎందుకంటే ప్రూనింగ్ చేసిన వెంటనే మళ్ళీ వెంటనే చిగుళ్ళు వస్తాయని కనీసం 3-4 మంత్స్కి ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాను పై పైన. అలాగే 15 రోజులకోసారి కౌ మెన్యూర్ ఇస్తూ ఉంటాను అనమాట. లిక్విడ్లో కానీ లేదంటే మామూలుగా పౌడర్ కానీ కొంచెం కొంచెం వేస్తూ ఉంటే కాయలు బాగా వస్తాయి. రెండు ఉంటే ఒకటి ప్రూనింగ్ చేసినప్పటికి ఇంకోటి రెడీగా అవుతుంది. అది గ్యాప్ వచ్చినప్పుడు ఇది అలా మనం ఏవైనా సరే కూరగాయలు పెట్టుకున్నప్పుడు కనీసం ఒక 2-3 బ్యాగుల్లో పెట్టుకోవాలండి. ఒకటి ఒక బ్యాగ్ నుంచి అయితే మనకి కొంచెం తక్కువే వస్తాయి హార్వెస్ట్. బీరైనా ఏవైనా సరే కాకర అయినా 2 బ్యాగుల్లోనే ఏ వెరైటీ అయినా వెరైటీకి 2 బ్యాగులు పెట్టుకుంటే మనకి వారానికి సరిపడా కాయగూరలు వస్తాయి. చూడండి ఇంత చిన్న తీగలు కూడా బుట్టలో ఎలా కనిపిస్తున్నాయో కాయలు. చూసారు ఎన్ని కాయలు వచ్చాయో. అలాగే ఇక్కడ దొండ పండు కూడా వచ్చింది. భలే ఉంది, వేద్దాం ఏమన్నా వస్తాయేమో మొక్కలు చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెడ్ క్యాబేజీ అండి. లాస్ట్ టైం ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెడ్ క్యాబేజీ కొంచెం తక్కువే పెట్టాను, అంటే ఒక 4-5 పెట్టాను. మీకు ఒక ఈ వైట్ కాలీఫ్లవర్ హార్వెస్ట్ తర్వాత మీకు ఒకటి చూపిస్తాను నేను. చూడండి అంటే మనం క్యాబేజీ అంటే హార్వెస్ట్ ఒక్కసారి వస్తుంది అనుకుంటాము. హార్వెస్ట్ చేసిన తర్వాత చెట్టును తీసేస్తాం. అలా కాకుండా చెట్టు ఉంచి నీళ్లు వేస్తే దానికి మళ్ళీ వస్తాయి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడైతే కాలీఫ్లవర్ ఉంది, 2 హార్వెస్ట్ చేసుకుందాం. మంచి సైజు బాగున్నాయండి, బాగా హెల్తీగా వచ్చాయి కాలీఫ్లవర్స్. బొకేలాగా ఉంటుందని నేను ఆకులతో కట్ చేస్తున్నాను. చూడడానికి బాగుంటాయి. చూడండి ఎంతెంత పూలు వచ్చాయి, చాలా హెల్తీగా వచ్చాయి. ఇంకా సీజన్ అయిపోతుందన్నమాట ఇది. ఇది చూడండి మనం కాలీఫ్లవరు తీసేసిన తర్వాత క్యాబేజీ రెడ్ క్యాబేజీ నేను తీసేసిన తర్వాత చెట్టును అట్లాగే ఉంచి నీళ్ళు వేశాను. దానికి మళ్ళీ చూడండి 2 పెద్ద వస్తున్నాయి, ఆ పక్కనే మళ్ళీ చిన్న చిన్నవి చాలా వస్తున్నాయి అన్నమాట. చూడండి కనుపులు కనుపులుగా ఎలా వస్తున్నాయో. యాక్చువల్గా మనం తీసి పడేస్తాం, నేను కూడా అలాగే తీసేస్తాను. కానీ ఈసారి అయితే తీయకుండా అలాగే ఉంచాను, వాటర్ వేసాను. చూడండి ఇక్కడ క్యాబేజెస్ కూడా ఫామ్ అవుతున్నాయి. చూడండి బాగున్నాయి అవి. ఆ 2 పెద్దగా వచ్చాయి, ఇంకా చిన్న వస్తాయేమో చూడాలి అవి కూడా. అలాగే మల్బరీ చూడండి, చెట్టంతా ఎంత బాగా వచ్చిందో ఫ్రూటింగ్. ఇక్కడ
ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయండి, ఎండలకి కిందన పడిపోతున్నాయి, చెట్టు నుంచి కుండీలో పడిపోతున్నాయి. కొంచెం కలర్ వచ్చాక తీద్దాం అంటే వేడికి పడిపోతున్నాయి అన్నమాట, అన్నీ రాలిపోతున్నాయి. కొన్ని నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే మల్బరీ ఇంకొంచెం టైం పడుతుంది, రెడ్ కలర్ వచ్చింది, ఇంకొంచెం బ్లాక్గా రావాలి, వచ్చినప్పుడే స్వీట్గా ఉంటాయి అన్నమాట అవి. చూసారు కదా ఈరోజు హార్వెస్ట్, కాలీఫ్లవర్ అయితే మంచి సైజ్ వచ్చాయి, అలాగే టమాటోస్ కూడా బాగున్నాయి, రెండు పపాయి, నిమ్మకాయలు, బ్రెజిల్ స్ప్రౌట్స్, రెడ్ క్యాబేజీ, దొండకాయలు ఈరోజు హార్వెస్ట్లో ఇవన్నీ చేసుకున్నామండి. ఇందులో అయితే కొత్త వెరైటీ ఏంటంటే బ్రెజిల్ స్ప్రౌట్స్ అనమాట, ఈ చిన్న చిన్న క్యాబేజీలు. వీలుంటే నేను దీని మీద కుకింగ్ వీడియో చేసి పెడతాను మీకు. చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.